वेलकम टू पलनाडु किचन फर्स्ट सारी वीडियो चूस्ते सब्सक्राइब चयी फ्रेंड्स वीडियो पच्चिपप्पु बच्चली कूर एला प्रिपेर चेसुकोवालो चूपिस्तानंडी वीडियोनी लास्ट वरकु चूसी सब्सक्राइब चेयंडी पक्कन उन्न बेल ऐकान्नी प्रेस चेयंडी बच्चली पच्चिपप्पु कूरकु कावाल्सिन पदार्थालंडी बच्चली कूर ओक कट्ट तीसुकुन्नानंडी तरिगि पेट्टुकुन्न उल्लिपायलु पच्चिमिर्चि कारमु कारंलोने धनियाल पोडी वेसि कोट्टानंडी नेनु पसुपु నానబెట్టుకున్నామండి ఒక గంట ముందు పచ్చిపప్పు నానబెట్టుకోవాలి అలాగే salt oil ఇప్పుడు బాండి పెట్టుకున్నాము ఆయిల్ వేసుకుందాం 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ హీట్ అయ్యిందండి ఇప్పుడు పోపు దినుసులు వేసుకుందాము మినపప్పు ఆవాలు జీలకర్ర పచ్చిపప్పు అలాగే కొంచెం ఉల్లిపాయలు కరివేపాకు ఉల్లిపాయలు కరివేపాకు వేసుకున్నామండి ఇప్పుడు తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా వేసుకున్నాము పచ్చిమిర్చి వేసుకున్నాం కదా అలాగే కొంచెం ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నాము కొంచెం అండి రాక్షన్ మాత్రమే అల్లం పేస్ట్ మీరు ఇష్టంతో వేసుకోండి అల్లం వేసుకుంటే మంచిది ఇప్పుడు కరోనా టైం కదా అల్లం ఎక్కువ తీసుకోమంటున్నారు అందుకనే నేను వేస్తున్నాను అలాగే ఇప్పుడు మనం నానబెట్టుకున్న పచ్చిపప్పు వేసుకోవాలి బచ్చల కూర హెల్త్ కి చాలా మంచిది చాలా మంచి విటమిన్స్ ఉంటాయి దాంట్లో పప్పుని 2 మినిట్స్ బాగా ఫ్రై చేయాలండి ఎందుకంటే అది ఫ్రై చేస్తే కొంచెం టేస్ట్ బాగుంటుంది కొంచెం salt వేసుకున్నాము అలాగే కొంచెం పసుపు వేసుకున్నాము ఈ పచ్చిపప్పు కొంచెం సేపు మగ్గనిద్దాము పచ్చిపప్పు ఫ్రై అయిపోయిందండి ఇప్పుడు బచ్చలి కూర వేసుకున్నామండి బచ్చలి కూర బాగుంటుందండి టేస్ట్ అలాగే ఇది బచ్చలి టమాటా కూడా కలిపి వండుకుంటారండి నేను బచ్చలి పచ్చిపప్పు వేసి చూపిస్తున్నాను పప్పులో కూడా పెట్టుకుంటారండి బచ్చలి కూర హెల్త్కి చాలా మంచిది ఆకుకూర వేసుకున్నాక ఒక 5 నిమిషస్ మూత పెట్టుకున్నామండి ఎందుకంటే కొంచెం మద్దనిద్దాము ఇప్పుడు మూత తీసి చూద్దామండి ఆకుకూర ఎలా ఉందో చాలా వరకు మగ్గిపోయిందండి ఇప్పుడు ఒకసారి కలుపుకుందాము గరిటతో చూసారా ఆకు చాలా వరకు మగ్గిపోయిందండి ఇంకొక 10 నిమిషస్ ఉంటే పచ్చిపప్పు కూడా ఉడికిపోయిందండి మళ్ళీ ఒకసారి మూత పెట్టుకుందాము మగ్గిపోయిందండి బచ్చలి కూర ఇప్పుడు కొంచెం ఒక స్పూన్ జీలకర్ర పొడి అలాగే కొంచెం కారం వేసుకున్నా ఆల్్రెడీ పచ్చిమిర్చి వేసానండి కారం సరిపడినంత వేసుకోవాలి ధనియాల పొడి కూడా దీంట్లోనే వేసానండి ఇప్పుడు ఒకసారి కలుపుకుందాము కూర రెడీ అయిపోయిందండి మీకు ఇంకా పొడి పొడిగా కావాలంటే ఇంకొక 5 నిమిషస్ స్టవ్ మీద ఉంచుకుంటే ఈ వాటర్ అంతా ఇగిరిపోయి పొడి పొడిగా తయారవుతుందండి కూర అలా కాదు ఇట్లా కొంచెం అన్నంలో కలుపుకునే విధంగా ఉండాలంటే ఇంకా ఇప్పుడు దించేసుకుంటే సరిపోతుందండి లాస్ట్ లో కొత్తిమీర పుదీనా వేసుకుందాము ఎంతో టేస్టీగా ఉంది పచ్చిపప్పు బచ్చలి కూర ఎంతో టేస్టీగా ఉంటుందండి మీకు ఒకవేళ పచ్చిపప్పు నచ్చకపోతే పెసరపప్పు వేసుకోవచ్చండి పచ్చిపప్పు అయితే పిల్లలు పప్పుల కూరని ఇష్టంగా తింటారు అందుకని ట్రై చేశాను మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో
పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి।